ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం 27వ అధ్యాయం ఆధ్యాత్మిక శక్తి నిలయం. రచన శ్రీమతి పరిటాల వరలక్ష్మి. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం అజ్ఞానులం గనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది. గనుక మనం గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేని వారినే ఎన్నుకుంటాం అన్న మాస్టర్ గారి మాటలని మనం నిజం చేస్తుంటాం. సహజంగా మనం బాధలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడే గురువు కానీ దైవం కానీ గుర్తొచ్చి వారి ఆసరా కోసం తపిస్తాం. అలా తపించే సమయంలోనే శ్రీమతి పరిటాల వరలక్ష్మి గారు ఒక దొంగ గురువమ్మ బారిన పడి ఆమె సహజ స్వరూపం గుర్తించేసరికి వీరి కుటుంబానికి జరగాల్సిన నష్టం వాటిల్లడం, గురువు అంటేనే అసహ్యం విరక్తి కలగడం జరిగిపోయింది. అయినా వీరి పూర్వపుణ్యఫలం మాస్టర్ గారి సాయిలీలామృతం రూపంలో వీరి చేతికంది, వారి చేత పారాయణ చేయించింది. సాయినాథుని ఆ పావన చరిత్ర ఎంతో ఆసక్తికరంగా అద్భుతంగా ఉండి మనసుకు ఎంతో హాయినిచ్చి ఇంతటి మహత్తర గ్రంథాన్ని మనకు అందించిన భరద్వాజ గారి లాంటి గొప్పవారు మన మధ్య ఉన్నారా అని వారిని చూడాలనే తపన కలిగింది. సాయిలీలామృతం రూపంలో ఆ ఇంట్లో ప్రవేశించిన సాయినాథుడు మాస్టర్ గారు ఆమెకు అందించిన లీలలు ఎన్నో ఎన్నెన్నో. మా వారు 1976లో చనిపోయారు. నాకు 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వారి నాన్నగారు బతికున్నప్పుడే పెద్ద బాబుకి వివాహం అయిపోయింది. మిగతా వారు చదువుకుంటున్నారు. 3వ బాబుకు ఊహ తెలియదు. మొదట నేను ఒక గురువును ఆశ్రయించాను. ఆమె ఒక దొంగ గురువు. ఆమె చెప్పడం వల్ల పూజలు ఆపేశాను. ఆమెను నేను పిచ్చిగా నమ్మాను. దానివల్ల చాలా భ్రష్టులమైనాం. మా పెద్దబ్బాయిని ఆమె చాలా మోసం చేసింది. గురువునని చెప్పి ఆత్మను పరమాత్మను అన్నీ నేనే, భగవంతుడు లేడు అని ముందు నమ్మించి మోసం చేసి ఆమెకి సంబంధించిన ఒక అమ్మాయిని మా పెద్దబ్బాయికిచ్చి ఎవరికీ తెలియకుండా వివాహం చేసింది. ఆమె దొంగ గురువు అని తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటినుంచి నాకు గురువులంటే విరక్తి పుట్టింది, అసహ్యం వేసింది. ఇంకా ఎక్కడికూ వెళ్ళదలుచుకోలేదు. ఏమిటి ఇలా మోసపోయాము అని ఎంతో వ్యధ చెందాను. దారీ తిన్ను కనిపించట్లేదు. లక్నోలో పెద్దబాబు ఉద్యోగం చేస్తుంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ వారింటి పక్కన తెలుగువారున్నారు. వారికి మాస్టర్ గారి బుక్సు ఎలా పరిచయమో. నేను అడగకుండానే వారంతటి వారే భరద్వాజ మాస్టర్ గారి సాయిలీలామృతం నాకు ఇచ్చారు. నేను ఆ పుస్తకాన్ని నిరాటంకంగా లక్నోలో 2 నెలలు పారాయణ చేశాను. మాస్టర్ గారి సాయిలీలామృతం చదివిన తర్వాత ఎంతో ఆసక్తిగా, ఎంతో అద్భుతంగా ఉండి, మానసికంగా ఎంతో హాయిగా ఉంది. మన మధ్య ఇప్పటికి కూడా ఇంతటి గొప్ప మహాత్ములు ఉన్నారా అని వారిని చూడాలనే తపన కలిగింది. కానీ నాకు అడ్రస్ తెలియదు. మరలా నేను 2 నెలల తర్వాత మళ్ళీ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందో అనుకుంటూ హైదరాబాద్ వచ్చాను. వెంబడే మొదటి పుస్తకం ఇచ్చిన ఆవిడే 2వసారి భరద్వాజ మాస్టర్ గారు వ్రాసిన సాయిలీలామృతం మొదటి ముద్రని ఇచ్చింది. దానివల్ల లక్నోలో చేసినప్పుడు ఎంత హాయిగా ఉందో ఇప్పుడు కూడా అంత ఆనందంగా ఉంది. '86లో మా ఇంటి దగ్గరున్న జి సరోజిని గారు పక్షపత్రిక తెప్పిస్తుంటే అవి చదివి నాకు కూడా తెప్పించుకోవాలనిపించి 1986లో పక్షపత్రికకు జీవిత చందా కట్టాను. ఒంగోలు నుండి పక్షపత్రికలు 2 గురుచరిత్ర, శ్రీ సాయిలీలామృతం పంపించారు. గురుచరిత్ర ఆపకుండా సప్తాహ పారాయణ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుండి భరద్వాజ మాస్టర్ గారిని చూడాలనే తపన, దుఃఖం పెరిగిపోయింది. ఒకరోజు మా పెద్దబ్బాయి కోర్టు విషయం మీద మాస్టర్ గారికి లెటర్ రాశాను. మాస్టర్ గారు తిరిగి జవాబు రాసినారు. చిరంజీవి వరలక్ష్మి గారికి, శ్రీ సాయీశుడు సకల శుభములు అనుగ్రహించుగాక. మీ అబ్బాయి మనసు దారిలో పడేదాకా భోజనంలో ఇష్టంగా తరచుగా తినే వంటకం ఒకటి బాబాకు చెప్పి ఆయనకు విడిచివేయండి. అందుకోసంగా ప్రతిరోజు మొదట చివర
మీ సంకల్పం చెప్పుకుని శ్రీ సాయి చరిత్రని 5 సార్లు పారాయణ చేయండి. ఆ తర్వాత మీరు ఊది తీసుకున్నాక మరలా కొంచెం తీసుకుని మీరు చదివిన లీలల్ని స్మరించి అబ్బాయిలోని సాయిని అతని మనసు సరిచేయమని ప్రార్థించండి. అప్పుడు అతని నొసట విభూతి పెడుతున్నామనుకుని మీరు పెట్టుకోండి. అతని నోట్లో వేస్తున్నామనుకుని మీ నోట్లో వేసుకోండి. అతడితో నోటి మీదుగా ఎక్కువగా ఏమీ చెప్పవద్దు. సాయియే చూసుకోవాలి. నేను ప్రార్థిస్తాను, మనకేది శ్రేయస్కరమో సాయియే నిర్ణయించాలని గుర్తుంచుకోండి. రోగి కంటే వైద్యుడే చక్కగా నిర్ణయించగలడు కదా. ఒక్కొక్కసారి రోగికి బాధగా ఉన్నదే అతడికి మంచిది కావచ్చు. వైద్యుడెప్పుడూ సాధ్యమైనంత వరకు రోగికి బాధలేని చికిత్స చేయిచూస్తాడు. తప్పనిసరి అయితే గాని పట్టించుకోడు కూడా. ఆందోళన పడడం వలన జరిగేదేమీ లేదు కదా. సరిగదా, ఉపయోగపడగల సాయి సేవ కానీ తమ కర్తవ్యమైన చదువులు కానీ సాగించలేక ఒక విధంగా ఆతప్పే వారు చేసినట్లవుతుంది. వాళ్ళు కూడా సాయిని ప్రార్థించి ఆయన చూసుకుంటారని విడిచి వారి కర్తవ్యం చేసుకోవాలి. మీరు కూడా విరామంలో ఏడవద్దు. ఒక వంక బాకీలు చెల్లించుకుంటూనే కదా ఇటు జీవనం కూడా సాగిస్తాం. అలానే రుణానుబంధాలు, కర్మఫలం కూడా. మీరు హోమియో షాపులో దొరికే కాల్ఫోస్ 6X, కాల్కేరియాఫాస్ 6X, నేట్రమోర్ 6X కొని రోజు ఒక్కొక్కటి 2 టాబ్లెట్లు చొప్పున మొత్తం 6 చప్పరించండి. బలహీనమైన మీ మనస్సుకు బలం చేకూరుతుంది. ఆ పైన చెప్పినట్లు చేయండి, కానీ దుఃఖించవద్దు. అదే ఆలోచిస్తూ కూర్చోక సాయితో చెప్పుకుంటుండండి. అబ్బాయి వివాహం గురించి వారు మోసం చేశారనుకోవద్దు. వారిద్దరికీ రుణానుబంధం ఉంటేనే వివాహం జరుగుతుంది. వాటిని ఎక్కువగా పట్టించుకొనక, ఎవరిపైనా ద్వేష అసూయలు పెంచుకొనక, రుణానుబంధాలు మన పూర్వకర్మలే, వారి చేత అలా చేయిస్తాయని గుర్తుంచుకొని అన్నీ సర్దుబాటు చేయమని సాయిని అర్థించండి. అన్నీ జరుగుతాయి. అయితే ఓరిమి సంతోషం, ధైర్యంతో కూడిన ఓరిమి, ఆయన అన్నీ చూసుకుంటారన్న విశ్వాసం కావాలి. అన్నమైనా ఉడకడానికి టైం పడుతుంది కదా. అలానే శ్రీ గురుచరిత్ర కూడా యథాశక్తి పారాయణ చేసుకోండి. విధానం అందులోనే ఉన్నది. మీ వద్ద గ్రంథం లేకుంటే సాయి మాస్టర్ పబ్లికేషన్స్, లాయర్పేట ఎక్స్టెన్షన్, ఒంగోలుకు రాయండి. దాని వెల 25 రూపాయలు. మీ వాడి ఉత్తరాలు చదవకుండా ఒక మూల పారవేయండి. అతడు చెప్పినట్లు చేయవద్దు, అడ్డు చెప్పొద్దు, పట్టించుకోకండి. ప్రాణాలు తీసుకొనడం ఎవరి చేతిలో లేదు. పోయే సమయం వస్తే ఆపేది వీలు కాదు. ఆ విషయంలో భయాలు వ్యర్థం. ఇట్లు ఆశీస్సులతో, భరద్వాజ. ఆ జాబు చదివిన తర్వాత ఎలాగైనా మాస్టర్ గారిని చూడాలనే తపనతో మా 2వ అబ్బాయితో చెప్పాను. మా 2వ అబ్బాయి కృష్ణ ఇంతకుముందు మోసపోయింది, చాలదా, మళ్ళీ ఎక్కడికో వెళ్తానంటావేమిటి అని అన్నాడు. ఏమీ చేయలేక రాత్రి మాస్టర్ గారిని చూడాలనుంది, బాబా నీదే భారం అని పడుకున్నాను. మర్నాడు వాడే ఆఫీసుకు సెలవు పెట్టి నిన్ను ఒంగోలుకు తీసుకెళ్తాను అని అన్నాడు. 1986లో మాస్టర్ గారిని దర్శించుకున్నాం. అక్కడ మాస్టర్ గారి దగ్గర కూర్చోవడంతో నాకు చాలా ప్రశాంతంగా, హాయిగా, మనకు పెద్ద అండ దొరికింది అన్న ఆనందం కలిగింది. మాస్టర్ గారి చుట్టూ చాలామంది జనం ఉన్నారు. నేను మనస్సులో నాతో మాస్టర్ గారు ఏకాంతంగా మాట్లాడితే బాగుండును అనుకున్నాను. వెంటనే మాస్టర్ గారు అందరితో సీరియస్గా మాట్లాడుతున్న వారల్లా సడన్గా నా వైపు తిరిగి, అమ్మా నువ్వు నాతో ఏకాంతంగా మాట్లాడతావా అన్నారు. అప్పుడు నేను నా మనసులో భావన అర్థం చేసుకున్నారని ఎంతో ఆనందించాను. వారి 2వ పోర్షన్ మొదటి గదిలో నన్ను మా అబ్బాయిని దగ్గర కూర్చోపెట్టుకుని చాలాసేపు మాట్లాడారు. నేను హైదరాబాదులో ఉంటాను గనుక నాంపల్లి బాబాగారిని వీలైనప్పుడల్లా వెళ్ళి దర్శించుకోమ్మా అని చెప్పారు. మీ పెద్దబ్బాయికి మరలా పెళ్లి చేయవద్దు, కోర్టు విషయం బాబానే చూసుకుంటారు అన్నారు. నేను కొన్న కొత్త పుస్తకాలలో సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని రాసిచ్చారు. గురుచరిత్ర పారాయణ 2 సార్లు చేసిన తర్వాత నాకు మాస్టర్ గారే నా గురువుగారని స్వప్నంలో తెలిసింది. అప్పుడు వారిని చూడాలనిపించి వెళ్ళి దర్శించాను. తర్వాత గురుచరిత్ర 7 సార్లు పారాయణ చేసిన తర్వాత 1986 మేలో మాస్టర్ గారితో కలిసి దత్తక్షేత్రాలు దర్శించే భాగ్యం దక్కింది. నేను మాస్టర్ గారితో క్షేత్రాలు దర్శించేటప్పుడు షిరిడీ కూడా దర్శించాను. నేను బాబాకి పూలహారం ఒకటి సమర్పించాను. అప్పుడు బాబా మెడలోని పూలహారం ఒకటి
జారి బాబా పాదాల వద్ద పడింది. దానికి అర్థం ఏమిటని మాస్టర్గారికి లెటర్ వ్రాశాను. ఆ లెటర్కి మాస్టర్గారు రిప్లై ఇచ్చారు. అందులో బాబా మార్గాన నడవమని, తొందరపడి ఏ సాధువు దగ్గరకు వెళ్లవద్దని, బాబా ఒడిలోని పూలహారం పడింది అంటే బాబా అనుగ్రహం లభించిందని రాశారు. 13/3/1989 మరో నందదీపంలో మాస్టర్గారి గురించి భక్తులు రాసిన అనుభవాలు చదువుతున్నాను. నాకు అప్రయత్నంగా కన్నులు మూతపడి ప్రశాంతత ఏర్పడింది. మాస్టర్గారిని తలుచుకుంటున్నాను. వెంటనే వారి ముఖం వరకు కనిపించింది. తరంగాల మాదిరిగా వారి నుండి వెలుగు వచ్చి నా శిరస్సులో కలిసింది. అప్పుడు ఆనంద పారవస్యంలో ఒళ్ళు తెలియకుండా కొంతసేపున్నాను. ఆ అనుభూతి చాలా ప్రశాంతంగా ఉన్నది. అప్పటికి మాస్టర్గారు భౌతికంగానే ఉన్నారు. 12/4/1989 ఇంట్లో పూజ చేసుకుని కళ్ళు మూసుకున్న తర్వాత షిరిడీలో బూటీవాడాలో ఉన్న సింహాసనం మీద బాబా బదులు భరద్వాజ మాస్టర్గారు సింహాసనం మీద నవ్వుతూ దీవించినట్లుగా కనిపించారు. మరో నందదీపం చదువుతూ ఉన్నప్పుడు జరిగిన తరంగాల అనుభవం ద్వారా నాలో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుండి చాలా సమస్యలు త్వరగా పరిష్కారం అవ్వడం మొదలుపెట్టాయి. తర్వాత ఆధ్యాత్మికంగా సాధన విషయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా వారు నివృత్తి చేస్తున్నారు. 4/1/1991 తెల్లవారుజామున కల ఒకటి వచ్చింది. నేను ఒక మహాత్ముని సమాధి చూడాలి, నన్ను తీసుకువెళ్లమని అబ్బాయితో అంటున్నాను. వాడు నన్ను తీసుకువెళుతుంటే నేను వాడితో అంటున్నాను, వారి అస్థికలు చాలా మహత్తు కలిగినవి, అవి తీసుకొనొచ్చి ఇంట్లో పాతిపెడదాం, మేడ మీద హాల్లో పెట్టాలి అని అంటే ముందు సరేనని, తర్వాత భయపడతారేమో అన్నాడు. సరే వేరొక చోట పాతిపెడదాం అన్నాను. మేం వెళ్ళేసరికి మహాత్ముని సమాధి ఊడుస్తున్నారు. కానీ ఆ మహాత్ముడు ఎవరో తెలియలేదు. ఇంకా పూర్తిగా ఊడ్చలేదు, ఒక పక్క ఖాళీగా ఉంది. నేను చూడడానికి వెళుతుంటే భయపడతావు అని ఎవరో అన్నారు. అయినా నేను వెనుక నమస్కారం చేసి వచ్చాను. ఈలోపు భరద్వాజ మాస్టర్ గారు సమాధి దగ్గర ఉన్నారు. భరద్వాజ మాస్టర్ గారు పిలిచి విభూదిచ్చి రాసుకోమన్నారు. నేను నుదుటి పెట్టుకున్నాను. కాదు, ఒంటి నిండా పూసుకోవాలి అని మళ్ళీ విభూదిచ్చి దగ్గరకు వచ్చి నుదుట విభూది పెట్టినారు. నేను వెంటనే వారి పాదాలకు నమస్కారం చేసుకుందామని వంగబోయాను. వంగలేక కలలోనే మనసులో నమస్కారం చేసుకున్నాను. సాధనలో ఎట్లాంటి సందేహాలు వచ్చినా వారు తెలిసేలా చేస్తారు. గురుకృప ఇంత అని చెప్ప వీలు కాదు. వారితో నా పరిచయం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రతి 7 ఒంగోలు వెళుతుంటాను. అమ్మగారెంతో ఆప్యాయంగా వారింటిలో ఉండమంటారు. జై సాయి మాస్టర్. 27వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.